అందరికి నమస్కారం. నమస్కారం అందరికి. నమస్కారం. ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు. ఆయనంతా ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్ అది. నేను అందుకే వెంకటేష్ గారిని పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ హియర్. అలానే నెక్స్ట్ ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని. ఐ రియలీ లైక్ ద లార్డ్ ఆఫ్ హిస్ వర్క్ అర్జున్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి ఐ మీన్ మా సెట్కి వచ్చి కలిశాడు విజయ్. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్. అండ్ ఇప్పుడే చెప్పాడు శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు అంటే నేను చూడలేదు అప్పుడు. లైఫ్ అలా ఉండాలన్నాడు. నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇవి ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ పాతిక సినిమా జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన థ్యాంక్ యూ సార్. రాఘవేంద్రరావు గారు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేసిన సినిమా మురారి, దానికి కృష్ణవంశి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశి గారు. తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు, అది ఎప్పుడు మర్చిపోలేను, గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ యుఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతడు, దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు, దానికి శ్రీను వైట్ల గారికి. దాని తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు, రెండుసార్లు నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన కొరటాల శివ గారు. శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. ఇప్పుడు ఈ పాతిక సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పెట్ట పిలవను. వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని. అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి, 2-3 సినిమాలు, నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి. బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది, 2 సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను. నో ప్రాబ్లం సార్, 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం, ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు. అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ, ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 మంత్స్ డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd ఇయర్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ నౌ May 9th. థ్యాంక్ యూ వంశీ, విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలానే అల్లరి నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ యూ అక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ పూజ, యూ బీన్ అన్ అమేజింగ్ కోస్టర్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ కాంప్లిమెంట్స్. అండ్ ఇట్స్ రియలీ గ్రేట్ దట్ యూ అబ్జర్వ్ దట్ ఐ మైట్ బీ అ డైరెక్టర్ వన్ డే, బట్ నో థ్యాంక్ యూ, నో థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి, అలా చేస్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. యాక్టర్ యాక్టర్ చేయాలి, డైరెక్షన్ డైరెక్టర్గా చేయాలి. దెన్ ఆల్ ద టెక్నీషియన్స్, మోనన్ సార్, యూ ఆర్ అన్ అమేజింగ్ టెక్నీషియన్ టు వర్క్ విత్, ద ఫస్ట్ టైమ్ ఎవర్ వర్క్ విత్. యువర్ కామ్నెస్ ఇస్ జస్ట్ సెన్సేషనల్. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు ఎప్పుడు కథని అర్థం చేసుకొని ఫైట్స్ చేస్తారు, అందుకే అంత అద్భుతంగా ఉంటున్నాయి ఫైట్స్ కానీ. సో మా సినిమాలో కూడా ఒక ఎమోషనల్ ఫైట్ చేశారు, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. తర్వాత నాకు బాగా ఇష్టమైన డాన్స్ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్, నేను అన్ని సినిమాల్లో ఆయనే యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో నా 25th ఫిల్మ్లో ఆయనే సోలో కాడ్ అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరు టెక్నీషియన్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ దేవి, ఇక దేవి శ్రీప్రసాద్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక సినిమా మనం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, నాకు టెన్షనే లేదు. మొన్నే ఒక 1 వీక్ హాలిడే కూడా వెళ్ళి వచ్చాను, వంశీతో టచ్లో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొట్టేశాడంట మళ్ళీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేవి, థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఇంకా సాగాలి ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్, దిల్ రాజు గారు, అశ్వినీ దత్ గారు, పీవీపీ గారు,
Thank you, sir. It's a very important film for me, and you gave us everything what we needed. Thank you so much. ee paathika cinema lo journey lo ee 20 samvatsaral journey lo meer choopichina prema abhimanam maatalu raatledu chethulu ichi dannam antunnanu. Thank you so much. ee abhimanam prema ఇంకో పాతిక సినిమాలు ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.